అటు బెల్లంపల్లిలో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆలేవ్ చూద్దాం. ఈ ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద ఉండే. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఒక తరం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆదిలాబాద్ ఈరోజు కూడా ఆనాటి 10 ఉమ్మడి జిల్లాలలో ఇవాళ అత్యంత వెనుకబడ్డ జిల్లాగా ఈరోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్దల వెంకటస్వామి గారి సూచనతోటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పెట్టడమే కాకుండా ఆ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తుమ్మిడిహట్టిలో నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు 160,000 ఎకరాల నీళ్లు పారించాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ టెండర్లు పిలిచింది, పనులు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం రానప్పుడు ఆదిలాబాద్కు 160,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి ఏం దయ్యం పట్టిందో, ఏమి దోపిడీ చేయాలన్న ఆలోచన చేసిండో, తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కిందికి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డకు తీసుకుపోయింది. మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీలు ఇక్కడ పైన కట్టాల్సిన దాన్ని ఇవాళ అక్కడ కిందికి తీసుకుపోయిండు. నీళ్లు పైనుంచి వస్తుంటే మనం తల తడుపుకుంటాం, కానీ సన్నాసి కాళ్ళకాడికి పోయిన తర్వాత వంగి ఆ నీళ్లు తీసి మళ్ళీ నెత్తి మీద చల్లుకుంటా అంటుండు. 38,500 కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును 151,000కు పెంచి ఇవాళ ప్రాజెక్టు నిర్మించిన అన్నాడు. వాగు వారితే మోటార్లు మునిగిపోయినాయి, ఇవాళ గోదావరి జలాలు వస్తే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. నేను అడుగుతున్నా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు 50-60 ఏండ్ల నుంచి ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా తట్టుకొని నిలబడి ఇవాళ 50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాయి. కానీ ఇవాళ ఈ కేసీఆర్ కట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాన వచ్చిందో లేదో ఇవాళ అధికారులు చెప్తున్నారు, కింద ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగిపోయిందని. బుర్రున్నాడు, అన్నం తినటోడు, 2.5 ఇళ్ళు కట్టుకున్నాడు కూడా. ఇల్లు కట్టుకుండాలంటే బునాది తీసి బునాదిలో కాంక్రీట్ పోసి పిల్లర్లు వేసి కడతారు. అంత పెద్ద బ్యారేజ్ కట్టాలంటే ఇసుక మీద ఎవడన్నా కడతాడరా సన్నాసి? మీరు చెప్పండి, ఈడున్నోళ్ళందరూ సంసారం చేసిన వాళ్ళు, ఇండ్లు కట్టుకున్నోళ్ళు, ఇసుక మీద ఎవడన్నా కడతాడా? ఇదేమన్నా పేక మేడనా? ఇదేమన్నా అద్దాల మేడనా? ఇవాళ అంత పెద్ద బ్యారేజును 25 లక్షల క్యూసెక్ల నీళ్లు గోదావరిలో వరదొస్తుంటే తట్టుకొని నిలబడాలంటే పైకి ఎంత కనిపిస్తుందో భూమిలో అంతకంటే ఎక్కువ బునాది తీసి భూమి గట్టిగా తగిలే వరకు పోయి అక్కడి నుంచి నిర్మించుకుంటూ రావాలి. ఆ సన్నాసి కోపిక లేదు, ఆకలి ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకే ఇసుక మీద బ్యారేజ్ కడితే ఇవాళ అది కుంగిపోయింది. వెనకటికి పెద్దలు చెప్పారు, బుద్ధిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ భూమిలో ఇసుక కదిలి అది కూలిపోయింది. ఏమయ్యా అంటే 4 పిల్లర్లే కూలిపోయినాయి కదా, మళ్ళా కడతాం అంటును. ఇవాళ మనిషికి నడుము ఇరుగుతే మనిషి నిలబడతాడా? నడుమే ఉండొచ్చు, వెన్నెంక ఉండొచ్చు, వెన్నెంక ఇరిగిన తర్వాత మనిషి మంచం మీద అడ్డం పడతాడు తప్ప ఎవడన్నా నిలబడతాడా? ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టులో మధ్యలో కుంగిపోతే మిగుతుంది ఊకుంటుందా? కట్టింది మొత్తం ఇసుక మీదనే కదా, అది కూలకుండా ఉంటుందా? ఇవాళ మేడిగడ్డ నా పైసకు వంకిరాదు, అన్నారం అక్కరకు రాదు. ఇవాళ అవన్నీ కూడా తీసి మళ్ళా కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కాకుండా ఇవాళ మీ దగ్గర ఉన్నాడు దుర్మార్గుడు, ఇక ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన కళ్ళల్లో భూమి కనిపించొద్దు, ఆడపిల్ల మంచిగా ఉండొద్దు. ఎవరిని ఇవాళ రాష్ట్రమే కాదు దేశంలో మొత్తం దుర్గం దుర్మార్గాల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఆ పిల్లలే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంత దుర్మార్గాలకు పాటుపడుతుంటే ఆ కుటుంబాలు బయటకు వచ్చి చెప్తుంటే
భూములు కబ్జాలు చేస్తుంటే దుర్మార్గమైన పనులు చేస్తుంటే ఆ వ్యక్తిని జైల్లో పెట్టాల్సిన చంద్రశేఖర్ రావు టికెట్ ఇచ్చి పక్కన నిలబెట్టుకొని ఈ సన్నాసిని మళ్ళీ గెలిపించండి, మీ ఆడపిల్లలకు రక్షణ ఉండదు, మీ భూములు కబ్జాలు అవుతాయని చెప్పి నిన్నగాక మొన్న దుర్మార్గుడు చంద్రశేఖర్ రావు వచ్చి మళ్ళీ దుర్గం సైన్యకు ఓట్లేమని అడుగుతాడు. ఎంత సిగ్గుదప్పిపోయింది ఆ కేసీఆర్, ఇవాళకి అట్లా ఓట్లు అడిగి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. ఇక ఆ పక్కన చెన్నూరులో ఇక ఆయన వెనకడికి చెప్పాడు, నా మీద 100 కేసులు ఉన్నాయి, వివేకాన్న దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి 100 కేసులు ఉన్నాయినా ఇవాళ 1000 కోట్లకి ఎట్లకెళ్ళి పడగలెత్తిండి, ఎక్కడి నుంచి వచ్చినాయని నేను అడగదలుచుకున్నా. వివేక్ గారికి రోజుకు 18 గంటలు కష్టపడి వ్యాపారం చేసి ఈరోజు స్థితిమంతుడైండు, ఆయన వ్యాపారంలో సంపాదించింది. ఇవాళ పేదలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, మరి ఆయన ఎట్లకెళ్ళి సంపాదించిండో చెన్నూరు ఎమ్మెల్యేని లెక్క చెప్పమని నేను అడుగుతున్నా. సింగరేణి భూములు అమ్ముకోలేదా? సింగరేణి ఉద్యోగాలు అమ్ముకోలేదా? సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు వసూలు చేయలేదా? హైదరాబాద్లో భూములు కబ్జాలకు పాల్పడలేదా? ఇవాళ అట్లాంటోని ఆ పక్కన చెన్నూరులో కూడా ఎమ్మెల్యే కావాలి అని ఇవాళ కేసీఆర్ నిలబెట్టాడు. నేను అడుగుతున్నా, ఆయన దివాకరావా, బాల్క సుమన, దుర్గం సెన్నయ్యనా, జోగి రామన్ననా, లేకపోతే ఇంద్రకరణ్ రెడ్డా? ఎవరిని చూసినా కబ్జాలకు పాల్పడుడు, పేద ప్రజల ఆస్తులు దోసుకున్నాడు, ఈ తెలంగాణను కొల్లగొట్టుడు తప్ప ఇవాళ ఈ ఆదిలాబాద్ గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయలే. అందుకే మిత్రులారా, నేను పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిత్యావసర వస్తువుల ధరల పెంపు మీద మొట్టమొదటి నిరసన కార్యక్రమం నిర్మల్లో తీసుకున్న ఈ ఆదిలాబాద్ జిల్లా మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది, అనుబంధం ఉంది, ఆలోచన ఉంది, అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉంది. ఆ తర్వాత సురేఖమ్మ చెప్పినట్టు ప్రేమ్ సాగర్ రావు గారు మేమందరం కలిసి దళిత గిరిజనుల కోసం పోరాటం చేయాలని దళిత గిరిజనుల దండోరా ఇంద్రవెల్లిలో మోగించి దళిత గిరిజనుల ఆత్మగౌరవం కోసం, వాళ్ళ హక్కుల కోసం, పోడు భూమి పట్టాల కోసం ఇంద్రవెల్లి నుంచి నగార మోగించినాం. ఆ రోజే నేను చెప్పిన, మంచిర్యాలకు వచ్చినప్పుడు చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అని. అందుకే ఈరోజు ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకోవాలి, మంత్రివర్గంలో సంతకాలు పెట్టాలి, 1,00,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి అంటే గడ్డం వివేక్, గడ్డం వినోద్ గారిని మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి ప్రభుత్వంలో అసెంబ్లీలోకి పంపాలి. మీ కష్టాలు తెలిసిన వాళ్ళుగా, మీతోని అనుబంధం ఉన్నవాళ్ళుగా, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కాకా వెంకటస్వామి గారి నుంచి మొదలు పెడితే ఈ తరం వరకు, రాబోయే తరం వంశీ వరకు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలి అంటే నిండు మనసుతో ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలి. ఇవాళ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడికెళ్ళినా కాకా వెంకటస్వామి గారి పేరు చెప్తే ఎవరైనా పిలిచి కూర్చేసి కూసబెడతారు. ఈడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ ఢిల్లీలో ఉన్న ఏఐసిసి కార్యాలయం అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, అది వెంకటస్వామి గారి పెద్దల పేరు మీదనే ఉంది. ఆ రోజు ఇందిరాగాంధీ గారికి కష్టం ఉన్నప్పుడు వెంకటస్వామి గారు ఉండే ఇల్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చిండ్రు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో ఉన్నది. అలాంటి కుటుంబాన్ని ఇవాళ ఈ ఆదిలాబాద్ ప్రజల యొక్క ఆత్మగౌరవం పెరగాలి అంటే ఈ ఎన్నికల్లో గెలిపించాలి మిత్రులారా. ఇవాళ ఇద్దరు సోదరులకు ఓటేయడం అంటే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టే. వెంకటస్వామి గారి గెలుపు, మల్లికార్జున్ ఖర్గే గారి గెలుపు. ఇవాళ ఈ ఇద్దరు సోదరుల తరఫున మూడో సోదరుడుగా నేను మీ దగ్గరకు వచ్చినా మీకు అండగా నిలబడతాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, మీ మీద పెట్టిన అక్రమ కేసులను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడి కార్యకర్తల మీద అటు బాల్క సుమన్, ఇటు దుర్గం చెన్నయ్య అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించి
అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇవాళ కష్టాల పాలు చేశారు. అందుకే కాంగ్రెస్ కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులన్నింటిని కూడా ఒక్క కలంపోటుతోని తొలగించి మీకందరికీ స్వేచ్ఛని